ఈమేన కొడలి ఒకే ఒక కోరిక తీర్చండి. మీరా ఇంటి నుంచి వెళ్ళిపోకండి మామయ్య. ప్లీజ్ మామయ్య, ప్లీజ్. ఇది కృష్ణవేణి లైఫ్ కి సంబంధించింది. తనకు అందమైన జీవితాన్ని ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. నా నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరు, చివరికి ఆ దేవుడు కూడా. కృష్ణవేణి చేసిన త్యాగం ముందు నేను ఒక్క క్షణం కూడా తన ముందు నిలబడే అర్హత నాకు లేదు. అంత గొప్ప వ్యక్తితో ఉన్న తన జీవితాన్ని నరకం చేయడం నాకిష్టం లేదు. తను అనుభవించిన నరకం చాలు. ఇదంతా మీకెందుకు చెప్తున్నానంటే, మా ఇద్దరి మధ్య సమస్య మీకు తెలుసు. మా ఇద్దరికి మీరు కావాల్సిన వాళ్ళు, అందుకే మీతో ఇలా షేర్ చేసుకుంటున్నాను. వంశీ గారు, మీరు టెన్షన్లో ఉన్నారు, మనం ఇంకోసారి మాట్లాడుకుందాం. లేదు మనోజ్ గారు, ఈరోజే ఈ విషయంలో నాకు మీ దగ్గర నుంచి క్లారిటీ కావాలి. సరే చెప్పండి. ఏ భర్త కూడా తన భార్యను పెళ్లి చేసుకోమని చెప్పి దురదృష్టకరమైన దారుణమైన పరిస్థితి రాకూడదు. చెప్పండి వంశీ గారు. మీరు కృష్ణవేణిని పెళ్లి చేసుకుంటారు కదా? మీకు ఇష్టమే కదా? వంశీ గారు, కృష్ణవేణి గారికి ఇష్టమైతే నాకు ఇష్టమే. నన్ను కృష్ణవేణి సంగతి వదిలేయండి. మీకిష్టమా కదా? కృష్ణవేణి, ఇష్టమే వంశీ గారు. వంశీ గారు, మనోజ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే, బట్ కృష్ణవేణి గారిని ఎలా ఒప్పిస్తారు? మీ అమ్మ నాన్న, లక్ష్మీనారాయణ గారి ఫ్యామిలీని, వీళ్ళందరినీ ఎలా కన్విన్స్ చేస్తారు వంశీ గారు? అందరినీ నేను కన్విన్స్ చేస్తాను. అందరూ ఒప్పుకుంటారు, కృష్ణవేణి కూడా ఒప్పుకుంటుంది. ఏంటి మీ నమ్మకం? నమ్మకం మీ మీద. ఆఫ్ కోర్స్. సరే, వచ్చే వారం మా మ్యారేజ్ డే, అదే రోజు మీకు కృష్ణవేణికి పెళ్ళి, ఓకేనా? వంశీ గారు, ఆర్ యు జోకింగ్? జోక్ కాదు మనోజ్ గారు, ఇది పెళ్ళి. అదే, ఎలా పెళ్లి చేస్తారు? మీరింటికి రండి, మిగతా విషయాలు మనం మాట్లాడుకుందాం, సరేనా? బాయ్ బాయ్. జనారే, కృష్ణవేణి మనోజ్ల పెళ్లి చేస్తాను, చేస్తాను. వంశీ గారు, కృష్ణవేణి. వంశీ గారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది? నాకేంటి, బ్రహ్మాండంగా ఉన్నాను. ఐఎమ్ ఆల్వేస్ పర్ఫెక్ట్ కృష్ణవేణి.
కృష్ణవేణి, నేనంటే నీకిష్టమా? మరి ఒక్కసారి కూడా నా కైలే పోయి చెప్పలేదు. ఐ లవ్ యు వంశీ గారు. మూడు ముళ్ళతో బిగిసిన మాంగల్యం, ఏడడుగులతో ఆ పదుగా పయనం, ఐ లవ్ యు అగ్నిదేవుడేగా సాక్ష్యం. శ్రీమతి వెళ్ళొస్తా అంటూ వెళ్ళి వచ్చినాడట, క్షేమంగా వెళ్ళి రండి అంటూ ఆమె అల్లుకుందట. ఇంత కదా ఈ గంట కథ, ఇంత కదా ఈ గంట కథ. గుడిలో ఏముందో అని క్యూరియాసిటీగా ఉంది. బట్ ప్రాణాలకు తగ్గించి గుడిలో నైట్ ఉందామని తలుచుకుంటుంటే భయంగా ఉంది. ఏంటది Brilliant idea. Yes. Come. Come. ఆ గుడిలో నైట్ చైనా వాడు ఉంటాడా లేదా దిలీపా? దిలీపే ఉంటాడు సాహు. అవును, ఎందుకంటే ఆ తాళిని తీసుకొచ్చే జాతకం దిలీప్కే ఉంది. సరే, గుడిలోకి ఎవరు వెళ్తారో, ఎవరు తాళి తీసుకొస్తారో చూద్దాం. పదండి. ఏమైనా మాట్లాడా? లేదు మామ్, అన్నయ్య ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, హాల్లోకి రండి అంటే మేమిద్దరం వచ్చాం. వంశీగారు రెడీ అవ్వమని చెప్పారు.
నన్ను బయటికి తీసుకువెళ్తున్నారా? కృష్ణవేణి, అర్జెంటుగా ఒక చోటికి వెళ్దామన్నారు, ఎక్కడికి? చెప్తాను, కానీ నువ్వు కళ్ళు మూసుకో. ఇప్పుడు కళ్ళు తెరు. వంశీ గారు, నీకోసం చార్మినార్ మట్టి గాజులు. మల్లెపూలు, ఏంటి సడన్ గా? నేను బయటికెళ్ళి నీకోసం తెచ్చాను. మీరే పూలు పెట్టండి.
చెవిలో మంగళవాద్యం మోగేటి వేళలో విన్నా నీ అనురాగపు తేనె పాటని, మెడలో మంగళసూత్రం చిందించు కాంతిలో చూశ నీతో సాగే పూల బాటని. జత్రిక ఎవరైనా వస్తే ఇంకేమైనా ఉందా? రాణి, మనకేంటి భయం? ఏంటి మీరు సడన్ గా ఇలా? కమ్, మన కోసం హాల్లో అందరూ వెయిట్ చేస్తున్నారు. మన కోసమా? ఎందుకు? రా, చెప్తాను. ఏంటి వంశీ, అందరినీ ఇక్కడికి రమ్మని చెప్పావు, ఏంటి విషయం? మీ అందరితో నా లైఫ్కి సంబంధించిన చాలా చాలా ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేద్దామని రమ్మన్నాను. రీసెంట్గా నా ప్రవర్తనలో మార్పు వచ్చింది. మీ అందరినీ డిస్టర్బ్ చేశాను, హర్ట్ చేశాను. అవన్నీ మనసులో పెట్టుకోకండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నాన్న వంశీ, ఇప్పుడు నీ దగ్గర నుంచి మేము సారీలు ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఏదైనా గుడ్ న్యూస్ చెప్తామేమోనని వెయిట్ చేస్తున్నాము. అవును నాన్న, ఈ ఇంటికి బుల్లి వారసుడో వారసురాలో కావాలి. మీ అన్నతమ్ముళ్లలో ఎవరు ముందు మాకు అదృష్టాన్ని కల్పిస్తారోనని ఎదురుచూస్తున్నాం. అమ్మా, ఆ అదృష్టం రావాలంటే మీరింకొన్ని రోజులు వెయిట్ చేయాలి. సరే, వెయిట్ చేస్తాం. అసలు విషయమేంటో చెప్పునన్నా. నెక్స్ట్ వీక్ మా మ్యారేజ్ సెకండ్ యానివర్సరీ. వావ్, అన్నయ్య వదినలకు అడ్వాన్స్డ్ విషెస్. థ్యాంక్ యూ తమ్ముడు.
సో వచ్చే మ్యారేజ్ డేకి నేను అద్భుతమైన ప్రపోజల్ ఇస్తున్నాను. మీ అందరూ నో చెప్పకూడదు. ఏంటా ప్రపోజల్? నేను కృష్ణవేణి మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాం. కొండబెట్టి సాహు వాళ్ళిద్దరు కలిసి గుడిలో కెమెరాలు పెడుతున్నారు.